अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम स्थानिक कामयपेट प्रधान रहदारी नुंडी तड़गिरी ग्रामानिकी वेल्ले रहदारी मार्ग मध्यलो गल वंतेन लोपलिकी कूरुकुपोवडं वलन वाहन चोदकुलु गिरिजनुलु अनेक इब्बंदुलकु गुरवुतुन्नारु। दीनिपै आया ग्रामाल गिरिजनुलु मात्लाडुतू मेमु एन्नो एळ्ळु मा ग्रामालकु रहदारी सौकर्यं लेक इब्बंदुलु पडुतुन्नामनी नायकुलु अधिकारुलतो पोराटं चेसि मरी रोड्डु निर्माणं चेपट्टेला चेसुकुन्नामनी कानी కాంట్రాక్టర్ నాణ్యత రహితంగా వేయడం వల్ల నిర్మించిన నెలల వ్యవధిలోనే శిథిలావస్థకు చేరిందని, ఎంతలా అంటే రోడ్డుపై మట్టి తీస్తే తారుతో సహా వచ్చేంత వంతెన విషయంలో ఆనాడు గట్టిగా వర్షం పడితే వంతెన కూలిపోతుందని, కనుక రాళ్లు వేస్తే ఆగుతుందని చెప్పినప్పటికీ కనీసం లేక చేయకుండా మట్టి వేయడంతో నేడు వంతెన కూరుకుపోతుందని, గతంలో కూడా ఇలా జరిగితే ఏదో తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టారు తప్ప పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చేయలేదని, ఈ రహదారి శిథిలావస్థకు గురైంది నాణ్యత లోపం వల్లే అని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికార ప్రభుత్వం గిరిజనులకు ఇబ్బందులు పడకూడదనే తపన తాపత్రయంతో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి రహదారి నిర్మాణం చేపట్టిన తీరు విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది గిరిజనులందరూ వేచి చూడాల్సిందే. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కంపేట మండలం తడిగిరి పంచాయతీ పరిధిలో గల కామయపేట నుండి తడిగిరి వెళ్లే మార్గ మధ్యలో గల బ్రిడ్జ్ నేడు మొన్న కురిసిన వర్షాల వల్ల లోపలికి కూరుకుపోయింది. గతంలో కూడా 2 రోజులు పడిన వర్షానికి కూడా గతంలో కూడా ఈ బ్రిడ్జి కూరుకుపోయింది. ఆనాడు అధికారులు స్పందించి ఏదో తూతూ మంత్రంగా అక్కడ నూతనంగా బ్రిడ్జి నిర్మిస్తాము, అందాకల్లా తాత్కాలికంగా చేయిస్తామని చెప్పని చేయించారు. కానీ నేడు 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మళ్ళీ యువతల వైపు పూర్తిగా కూడా పోయింది. మీరు చూడండి, మనకి కనిపిస్తుంది కూడా. అలాగే ఆనాడు రోడ్డు వేసినప్పుడు గ్రామస్తులు కూడా తెలియజేశారట, ఇక్కడ మట్టి లేకుండా మామూలుగా రాళ్ళు చిప్స్ వేసి ఇచ్చేస్తే ఇక్కడ కాస్తుందండి, బ్రిడ్జి లేకపోతే వర్షం పడితే కొట్టుకుపోద్దని కూడా ఆనాడు చెప్పిన మా మాటలు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మేము గవర్నమెంటు మాకు వర్క్ మాకు ఈ రహదారి మార్గం ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రహదారి ఇలా తయారైందని చెప్పని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రమాదం జరిగే అవకాశం అయితే 100కి 100% కూడా ఉంది. మరి ఈ ఇక్కడ ఈ రహదారి ఏర్పాటు చేసినప్పుడు గ్రామస్తులు వాళ్ళకి ఏటి చెప్పారు, ఇది 8 రోజులైంది ఇక్కడ పడిపోయి ఈ రోడ్డు నాణ్యతగా వేసారా లేదా అనేది ఆ గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం. ఈ రహదారి మార్గం వేసి ఎన్నాళ్ళైందండి? సంవత్సరం కూడా కాలేదు సార్. రోడ్డు మరి మట్టి పడిపోయినప్పుడు రోడ్డు ఎగిలిపోతున్నది, నాణ్యతమైన క్వాలిటీ వేయట్లేదు ఇది. అప్పుడు ఆ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు కూడా సార్ అలా బ్రిడ్జ్ ఎలా కట్టండి, ఇలా కట్టవద్దని చెప్తే ఏమన్నారు, మేము బండి నడడానికి ఇలాగే బ్రిడ్జ్ కడతాము అన్నారు, ఇక్కడి అన్నారని పడగొట్టేసి ఒట్టి మట్టి వేసి అప్పుడు కప్పేసి తారేసినారు. తారేసే పెద్ద గడ్డ వస్తుంది సార్, ఇది బ్రిడ్జ్ ఒకసారి కొట్టుకుని పోతుంది అని చెప్పాను. చెప్తే అలా కాదు ఇలాగే వేయాలి అన్నారు, ఇక్కడ పడగొట్టేసి మట్టి వేసి తారేసారు. అవును, ఇప్పుడు బ్రిడ్జికి మీరు అన్నట్టు అప్పుడులోనే రాళ్ళు చిప్స్ అయ్యి వేసి కట్టమన్నారా? రాళ్ళు కూడా ఇలా వేసి కడితే బాగుంటుంది కదా సార్ అంతే. బండ్లు వెళ్ళడానికి లోడ్ బండ్లు వెళ్ళడానికి ముందు ఏదైనా మట్టి వేసినారన్నా కెసర బుగ్గ వేసి దాని మీద తారేసారు. ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగాయండి? ట్రాక్టర్ ఒక ఆటో దిగిపోయింది, దిగిపోతే మరి పెద్దగా మనుషులకి ఏం అవ్వలేదు కానీ కాకపోతే ట్రాక్టర్ ఆటో దిగిపోయింది. మామూలుగా మెల్లగా అలా ఒరిగిపోయి పడిపోయినట్టు అయిపోతే మెల్లగా తీసారు, అలా తీసేసి ఇప్పుడు మరి పెద్ద గడ్డ ఇప్పుడు రాలేదు కానీ పెద్ద గడ్డ వచ్చింది ఒక్కోసారి వెళ్ళిపోతుంది బ్రిడ్జ్ అంతా. అలా నాణ్యతం లేదు, క్వాలిటీ లేదు రోడ్డు. బోలెడు పోరాటాలు చేసి అక్కడ దాకా తర్వాత బాగా సంతోషపడ్డాము, పడ్డాం కానీ మరి ఇలాగ అయిపోతుంది, రోడ్డు బాగాలేదు, అసలు క్వాలిటీ లేదు. గ్రామస్తుల కథనం ప్రకారం మేము ఎన్నో ఏళ్ళు పోరాటాలు చూసి మాకు ఈ రహదారి మార్గం వచ్చేలా చేసుకున్నాము, కానీ ఆనాడు మేము బాబు ఇక్కడ బ్రిడ్జి ఉంది, ఇక్కడ ఎక్కువ వర్షం పడితే బ్రిడ్జి వెళ్ళిపోతుంది, దయచేసి వేరే ఏమైనా ప్రత్యామ్నాయం చూడండి, లేకపోతే దీనికే కిందన రాళ్ళు చిప్స్ అవి వేసి కొంచెం గట్టిగా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా చెప్పలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. గిరిజనులు ఇబ్బందులు పడకూడదు, సమస్యలు ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో నేడు రాష్ట్ర అధికార ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ ఇక్కడ పనులు మాత్రం ఇలాగ తూతుమంత్రంగా చేస్తున్నారంటే ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం అన్నది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మరి ఈ సమస్యను మరి అధికారులు వెంటనే స్పందించి వీళ్ళు పడుతున్న బాధలు గుర్తించి దీనికి
ఏదైనా పరిస్కారం చేస్తారా లేక ఏటి అనేది ప్రశ్నార్థకంగా మారింది।